హలో ఫ్రెండ్స్ మరో మంచి గణపతి స్పెషల్ వీడియోలో మళ్ళీ వచ్చేసాం సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం తిరగబోయే గణేష్ మండపాలు ఏవంటే అది మలక్పేట్ ఏరియాలో సో మలక్పేట్ ఏరియాలో డిమార్ట్ పక్క గల్లీలో ఉన్న ఇది ఫస్ట్ గణేష్ మండపం చాలా కలర్ఫుల్గా ఉంది లోపలికి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా గణేషుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో చాలా కలర్ఫుల్ అండ్ లైట్నింగ్ గణేష్ సో లైట్స్ మారుతూ ఉంటాయి గణేష్ రూపం గణేష్ కలర్ మారుతూ ఉంది చాలా అద్భుతంగా ఉంది గణేషుడు అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు అయితే వచ్చేద్దాం ఇంకా గణేషులు చూస్తూ చూస్తూ చూడబోయే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చలో నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం సో మలక్పేట్ ప పక్క గల్లీలోనే ఇంకొక గణేషుడు ఉన్నాడు అండ్ డెకరేషన్ అండ్ ఇంటీరియర్ డెకరేషన్కి ఇది ఒక మారు పేరు అని చెప్పొచ్చు ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు చూసిన మొత్తం సిల్వర్ మహల్ కట్టేశారు మొత్తం సిల్వర్ కలర్తో పెద్ద లాగా కట్టి చూస్తున్న లోపలికి ఎంటర్ కాగానే మీకు వినాయకుడు ఎంత అద్భుతంగా ఉంటున్నాడు చూడండి చాలా అందంగా చాలా అద్భుతంగా చాలా స్టైలిష్గా చాలా అద్భుతంగా ఉన్నాడు ఈ దేవుడు గణేషుడు అండ్ డెకరేషన్ చూడండి బ్యాక్గ్రౌండ్ ఇంటీరియర్ డిజైన్ చూడండి అసలు చాలా ఎక్సలెంట్ మొత్తం రెడిష్ థీమ్ సో మొత్తం అద్దాలతో పాటు రెడ్ కలర్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ టాప్లో ఆ డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అసలు ఈ గణేషుడు చూస్తుంటే చూస్తూ చూస్తూనే ఉండాలనిపించే విధంగా ఉన్నాడు దేవుడు సో చాలా అద్భుతంగా ఉన్నాడు దర్శనం చేసుకున్నాక మీకు ఇంకొక అద్భుతమైన గణేషుడు చూపిస్తాను పక్కకే ఉన్నాడు సేమ్ ఇది చంద్రయాన్ త్రీ అండ్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ గణేష్ వింతగా ఉంది కదా లోపలికి వెళ్ళిపోయి చూద్దాం మనము చూస్తున్నా ఇది ఫస్ట్ చంద్రయాన్ త్రీ సెటప్ ఎంత అద్భుతంగా పెట్టారు అసలు మొత్తం చంద్రయాన్ త్రీలో జరిగినట్టుగానే మంచిగా చాలా సీనరీ చాలా అద్భుతంగా తయారు చేశారు ఇక్కడ అండ్ తర్వాత గణేషుడు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాడు గణేషుడు చాలా క్యూట్గా ఉన్నాడు గణేషుడు కూడా పూజలు జరుగుతున్నాయి సో పూజ జరిగే టైంకి మనం దర్శించుకున్నాం చాలా మంచిదే అండ్ పక్కకు కొద్దిగా రైట్లో చూసుకుంటే మొత్తం వరల్డ్ కప్ గురించి మొత్తం డిజైన్ చేసి పెట్టారు అందరూ ఆల్ టీమ్స్ క్యాప్టెన్స్ కూడా ఉన్నారు మన రోహిత్ శర్మ ఎక్కడ ఉన్నాడు అద్దీగా అక్కడ ఉన్నాడు మన రోహిత్ శర్మ సో ఆల్ ది బెస్ట్ వరల్డ్ కప్ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ చలో నిలబడి రాక నిలబడి నీకు రెండు ఫోటోలు తీస్తా నిలబడు అండ్ నెక్స్ట్ మనం చాలా అద్భుతమైన టెంపుల్ చూసుకున్నాం వినాయకుని మండపం చూసుకున్నాము అండ్ నెక్స్ట్ మనం మలక్పేట్ డి మార్ట్ అపోజిట్ రోడ్లో సర్వీస్ రోడ్లో వచ్చేసాం ఇక్కడ కూడా ఒక అద్భుతమైన వినాయక మండపం అనేది ఇక్కడ సెటప్ చేసి పెట్టారు మొత్తం రెడ్డిష్ థీమ్ లో అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం గణపతి ఎలా ఇక్కడ ఎలా ఉన్నారు అనేది అండ్ గణపతి కూడా చాలా అద్భుతంగా ఉన్నారు మొత్తం సింపుల్ డిజైన్ అండ్ సింపుల్ లైట్నింగ్ తో చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు గణపతి అండ్ మనం ఇంకొక గణపతి మండపానికి వెళ్ళిపోదాం ఇది కూడా దిల్సి నగర్ వెళ్ళే దారిలోనే ఉంది సర్వీస్ రోడ్లో మలక్పేట్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఆ చాలు తీరపై చాలు అదొక నిజమైన ఎలిఫెంట్ అనుకుంటున్నాడు మావుడు అండ్ ముందుకు వెళ్తే మొత్తం చిన్నపిల్లల్ని ఆకర్షించే విధంగా కొన్ని జంతువుల బొమ్మలు పెట్టారు ఇక్కడ చాలా మంచిగా చాలా క్యూట్గా ఉంది అండ్ విత్ పూల తొట్లతో సజాయించారు మొత్తము అందంగా మొత్తం డెకరేట్ చేశారు అండ్ ఈ గణపతికి స్పెషాలిటీ ఇదే అండ్ ఇక్కడ ఈ మండపానికి ఉన్న స్పెషాలిటీ ఇదే మొత్తం చిన్న చిన్న అద్దాలతో ఈ నందిని తయారు చేశారు చూస్తున్నారు కదా నంది ఎంత అద్భుతంగా ఉంది మొత్తం అసలు లైవ్గా అనిపిస్తుంది లేచి ఉరికొస్తుందేమో అనిపిస్తుంది అంత అద్భుతంగా చిన్న చిన్న అద్దం ముక్కలతో తయారు చేశారు కలు కొలువు తీరిన వినాయకుడు ఇక్కడ ఇదే సో ఎంత అద్భుతంగా నిండుగా ఉన్నారు వినాయకుడు మొత్తం మొత్తం స్టేజ్ పైన అండ్ ఇక ఇది మన ఫేవరెట్ పార్ట్ అందరికి తెలిసిందే ప్రసాదం ప్రసాదం మాత్రం ప్రతి మండపం దగ్గర అద్భుతంగా చాలా టేస్ట్గా ఉన్నాయి ఆగమ్మ అమ్మ ఎక్కడికి పోతున్నా ఆమె అలిగిపోతున్నాయి అండి కొంచెం పులితోక పట్టుకుంటున్నావు అమ్మను పట్టుకో పట్టుకో అండ్ నెక్స్ట్ దిల్షిక్ నగర్ వెళ్ళే రోడ్లో మీకు దిల్సి నగర్ దగ్గర మెయిన్ రోడ్లో ఉంటుంది మీకు చాలా చాలా పెద్ద స్టేజ్ ఇక్కడ ఒక స్టేజ్ షో జరుగుతుంది అండ్ చూసుకుందాం మనం ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అయితే చాలా అద్భుతంగా చాలా వెరైటీగా మీకు ఇక్కడ స్టేజ్ని డెకరేట్ చేశారు మెయిన్ ఎంట్రెన్స్ని సో లోపల వినాయకుడిని చూద్దాం ఏ విధంగా ఉన్నారో వినాయకుడు అనేది అండ్ చూస్తున్నారు కదా వినాయకుడు ఏ విధంగా ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉన్నారో లోపల డిజైన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ గణేష్ మండపాలు మాత్రం చాలా అద్భుతంగా చాలా అందంగా చాలా డెకరేటివ్గా ఎవ్వరికి తోస్తే వాళ్ళు అంత అద్భుతంగా డిజైన్ చేసుకొని గణపతికి పూజలు చేస్తున్నారు ఈ గణేష్ ఇంకొక గణేష్ దిల్ శిక్నార్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్లో ఉంది అండ్ చాలా అద్భుతంగా చూడండి ఎంత పెద్ద అసలు చాలా పెద్ద గణేషుడు స్టేజ్ మొత్తం నిండుగా ఉన్నాడు సో ఇక్కడ ఈ దేవుడు పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ అండ్ చూస్తున్నారు కదా మా వాళ్ళు ఫోటోలు దిగడాక ట్రై చేస్తున్నారు సో నేను వీడియో తీస్తున్నట్టు వాళ్ళకి అర్థం అవట్లేదు వాళ్ళు ఫోటోలే దిగుతున్నాను అనుకుంటున్నారు వాళ్ళు అండ్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది అని ఆగినం చూస్తుంటే మొత్తం చిన్న గుఫల లెక్క తయారు చేశారు సో ఏందని లోపలికి వెళ్ళి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మొత్తం గుఫల లెక్క చీకటిగా తయారు చేశారు లైట్నింగ్తో అండ్ ఇక్కడ శివలింగాలు చూసారు కదా ఒకటి నుంచి ఒకటి ఒకటి నుంచి ఒకటి పెరుగుకుంటూ గణేషుడి దగ్గర వరకు వచ్చేసరికి హైట్ అనేది చాలా పెరిగింది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ చాలా డిఫరెంట్గా పెట్టారు ఇక్కడ గణేషుడు వినాయకుడు ఇక్కడ అండ్ లోపలికి వెళ్ళగానే మీకు శివ పార్వతులకు గణేషుడు పూజ చేస్తున్నట్టుగా ఈ విధంగా చాలా డిఫరెంట్గా పెట్టారు చూస్తుంటే మాత్రం చాలా డిఫరెంట్గా చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ చాలా వెరైటీ గణేష్ మొత్తం థీమ్ వచ్చేసి చీకట్లో లైట్నింగ్తో పెట్టారు పింక్ డార్క్ లైట్స్తో మొత్తం చాలా సజాయించేశారు అండ్ ఈ వినాయకుడు స్పెషాలిటీ ఏంటంటే ఈ శివలింగాలు సో టాప్ నుంచి బాటం వరకు శివలింగాలు వస్తూ పోతున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సరూర్ నగర్ వెళ్ళే దారిలో మీకు ఇది ఇంకొక గణేష్ మండపం గడ్డి అన్నారంక రాజా అనే పేరుతో పెట్టారు సేమ్ మన లాల్బాగ్ గణేష్ ముంబైలో ఆ థీమ్లో అదే విధంగా అంతే అందంగా అదే స్టైల్లో పెట్టారు ఈ వినాయకుడిని సో చాలా అద్భుతంగా ఉంది వినాయకుడు మాత్రం చాలా స్టైలిష్గా ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ సో ఈరోజు మలక్పేట్ ఏరియాలో తిరిగాము మొత్తం చాలా డిఫరెంట్ గణేషుడు చాలా మంచి స్టైలిష్ అండ్ అందంగా ఉన్న గణేషు మండపాలు చూసాం మనము సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ మరో మంచి అన్ అమేజింగ్ గణేష్ మండపాలను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో సో సో అప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా చాలా అంటే చాలా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పటి వరకు థ్యాంక్ యూ బై బాయ్